खतरनाक पॉलिटिक्स की केरफ करीमनगर राजकीय उद्दंडलेवरो इकड़ी नुंची प्रातिनिध्यम वेयिंचारु रानुन्ना असेंब्ली एन्निकल्लो कूडा इकड़ उद्दंडलु पोटी चेस्तारा कोत्त मुखालतो सरिकोत्त राजकीयं आविष्कृतं कानुंदा अन्न आसक्ति मोदलैंदि सिटिंग एम्मेल्ये मंत्री गंगुल कमलाकर् इप्पटिके एन्निकल व्यूहान्नि सिद्धं चेसुकुंटुन्नारु సొంత పార్టీలో అసమ్మతికి చెక్కు పెట్టేందుకు వచ్చిన గంగుల కమలాకర్ ఈ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి ఎవరో ఇంతవరకు స్పష్టత రాలేదు. గత 2 ఎన్నికల్లో బీజేపీ తరఫున అసెంబ్లీ బరిలో దిగిన బండి సంజయ్ 2019లో ఎంపీగా నిలిచారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై బిజీ అయ్యారు. ఇప్పుడు బండి మళ్ళీ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక ఎంపీగానే బరిలో ఉంటారా అనేది స్పష్టం కావడం లేదు. ఇక 2014లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన చలిమెడ లక్ష్మీ నరసింహారావు కారు ఎక్కేయడం, 2018లో బరిలో దిగిన పొన్నం ప్రభాకర్ లోక్సభ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఎవరో తెలియకుండానే కథన రంగంలోకి దూకి ఓ అడుగు ముందుకు వేశారు గంగుల. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009 కంటే ముందు ఈ నియోజకవర్గం వెమ్ల సామాజిక వర్గానికి కంచుకోటగా ఉండేది. కరీంనగర్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆ సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చేవారు. 2009 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వెల్లమకోటకు బీటలు పెట్టి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు గంగుల కమలాకర్. తొలిసారి టీడీపీ తరఫున ఇక్కడి నుండి జెండా ఎగరవేసిన గంగుల కమలాకర్ ఆ తర్వాత కారెక్కేసి వరుసగా 2 సార్లు గెలుపొందారు. రాజకీయ ఉద్దండులుగా పేరున్న ఎం సత్యనారాయణరావు, జువ్వాడి చొక్కారావు, చలిమెడ ఆనందరావు, వెలిచాల జగపతిరావు లాంటి వారు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఇప్పుడు గంగుల కమలాకర్ పాగా వేశారు. అసెంబ్లీ పరిధిలో కరీంనగర్ సిటీతో పాటుగా కరీంనగర్, రూరల్, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. 321,758 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 161,765 కాగా మహిళా ఓటర్లు 159,970. నియోజకవర్గంలో అత్యధికంగా 45,000 ముస్లిం మైనార్టీ, మరో 8,000 క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీరే గెలుపోటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ఆ తర్వాత అత్యధికంగా 34,300 కాపు, 28,000 పద్మశాలి, 21,000 ముదిరాజు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్యేగా గంగుల విజయంలో మైనార్టీ 300 కాపు ఓటర్లదే ప్రధాన పాత్రగా చెప్తుంటారు. దీంతో రానున్న ఎన్నికల్లోనూ ఈ సామాజిక వర్గ ఓటర్లు ఎటువైపు నిలిస్తే వారే విజయం సాధించే అవకాశం ఎక్కువ. కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ పోటీ చేయడం దాదాపు ఖాయం. ఇప్పటికే 3 సార్లు విజయం సాధించిన గంగుల కమలాకర్ మరోసారి విజయంపై కన్నేశారు. 2009లో టీడీపీ తరఫున మొదటిసారి పోటీ చేసి గెలిచిన గంగుల తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014-2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. కేసీఆర్ క్యాబినెట్లోనూ స్థానం దక్కించుకున్నారు. గతంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్తో గంగులకు విభేదాలుండగా ఆయనకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి మంత్రికి రూట్ క్లియర్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. అయితే బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ అసంతృప్తి గలం వినిపిస్తున్నారు. గంగులపై పోటీకి రెడీ అంటున్నారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా సరే అంటూ పోటీకి తహతహలాడుతున్నారు. గంగుల మాత్రం కరీంనగర్ అభివృద్ధి బలమైన తన వర్గం ఓట్ బ్యాంకుతో 4వసారి విజయం ఖాయమనే ధీమా ప్రదర్శిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ సంకల్పంతో ముందుకు వెళ్తున్న బీజేపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్కు గట్టి పోటీనిచ్చారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఎంఐఎం సహకారంతో మైనార్టీ ఓట్లతో కమలాకర్ విజయం సాధించారు. ఆ తర్వాత బండి సంజయ్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో సంజయ్ ఇమేజ్ పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడంతో సంజయ్ మళ్ళీ కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. బీజేపీలో బండి సంజయ్ తప్పించి
మరో గట్టి లీడర్ కనిపించడం లేదు. ముందుగా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కనుక బండి సంజయ్ మరోసారి అసెంబ్లీ బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతుంది. సంజయ్ కరీంనగర్ నుంచి కాకుండా వెమ్లవాడ లేదా హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా కమల దళంలో జోరుగా సాగుతుంది. అదే జరిగితే కరీంనగర్ బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్గా మారింది. ఒకవేళ బండి సంజయ్ పోటీ చేయకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ఓ కొత్త జయపాల్ రెడ్డి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, రానున్న ఎన్నికల్లో ఎవరు బరిలో దిగినా గెలిచేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు జోష్ నింపాయి. వరుస ఓటములతో జిల్లాలో కాంగ్రెస్ ఢీలా పడిపోవడంతో క్యాడర్ చెల్లా చెదురయ్యింది. గత ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఈసారి పార్లమెంట్ బరిలో నిలుస్తానంటున్నారు. దీంతో ఆశావాహులకు టికెట్పై ఆశలు పెరుగుతున్నాయి. పిసిసి మాజీ అధ్యక్షుడు ఎంఎస్ఆర్ మన్మడు ఎన్ఆర్ఐ రోహిత్రావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రోహిత్రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు. కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజన్ కుమార్ సైతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు నేతలు కూడా టికెట్ తమకే వస్తుందంటూ ప్రచారంలోకి దిగిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పొన్నం తర్వాత అంత చరిష్మా కలిగిన లీడర్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కనిపించడం లేదు. గతంలో పొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితానికి ఎంఎస్ఆర్ అండగా ఉంటే ఇప్పుడు ఆయన మన్వడు రోహిత్కు పొన్నం ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తాను అసెంబ్లీ బరిలో దిగకపోతే రోహిత్ అభ్యర్థిత్వానికి పొన్నం మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ కంచుకోట కరీంనగర్లో తిరిగి పూర్వ వైభవం సాధించి తీరుతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దశాబ్దాలుగా కాంగ్రెస్కు వెల్మ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్ ఆ తర్వాత బీసీలకు గులాబీ పార్టీకి పెట్టని కోటగా మారింది. జిల్లాలో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే మొదటి సీటు సిరిసిల్ల, అయితే రెండో సీటు కరీంనగర్ అంటుంటారు గులాబీ సైనికులు. అటు కాంగ్రెస్ బీజేపీలు సైతం రానున్న ఎన్నికల్లో గెలిచే సీట్ల లిస్టులో కరీంనగర్ను చేర్చుకున్నాయి. ఇలా ఎవరికి వారే కరీంనగర్పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండడంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.